Hello friends, welcome to Kitchen Flavors. Andaru ela unnaru? Ee roju nenu mee munduku teeskochina recipe peru entante egg cheesy sandwich leda cheesy egg sandwich ani kuda anachu. Idi tayar cheskodam chaala easy andi, chaala simple ga ready ayipothundi. Tayar cheskodaniki kavalsina padarthalu ento, tayar cheskune vidhanam ento ippudu chuddam. Munduga oka bowl teeskoni andulo sannaga tarigina oka ullipaya tarugu, oka pachimichi tarugu, alage గుప్పెడు కొత్తిమీర తరుగు అలాగే 2 క్యూబ్ల చీజ్ తరుగు వేసుకోవాలి. ఇక్కడ చీజ్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు లేదా అంతకంటే తక్కువ ఉప్పే పడుతుంది, ఎందుకంటే చీజ్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి ఈ మిశ్రమాన్ని మొత్తటిని స్పూన్ సహాయంతో బాగా కలుపుకోవాలి. చీజ్ అలాగే ఉల్లిపాయ మిశ్రమం బాగా కలవడం కోసం చేతితో ఈ విధంగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. చూసినట్లయితే మిశ్రమం బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకోవాలి. దీనికోసం బ్రౌన్ బ్రెడ్ని కానీ వైట్ బ్రెడ్ని కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని నేను చూపించిన విధంగా బ్రెడ్ స్లైస్కి అప్లై చేసుకోవాలి. ఈవెన్గా బ్రెడ్ స్లైస్ అంతటికి స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే బ్రౌన్ బ్రెడ్నే యూస్ చేశాను. ఇప్పుడు వేరొక బ్రెడ్ స్లైస్తో ఈ బ్రెడ్ స్లైస్ని ఈ విధంగా కవర్ చేసుకొని లైట్గా ఒత్తుకోవాలి. చక్కగా సెట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో 2 గుడ్లను కొట్టుకొని అందులో చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా బీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేంత వరకు బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక టవా పెట్టుకొని ఎటువంటి ఆయిల్ యూస్ చేయకుండా ముందుగా ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని ప్లేస్ చేసుకోవాలి. దీనిని ఒక సైడ్ రోస్ట్ అయ్యేంత వరకు ఉంచుకొని వేరొక ప్రక్కకి తిప్పుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి, చాలా తక్కువ టైంలోనే కుక్ అయిపోతుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. అదే టవా మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. బ్రష్ సాయంతో టవా అంతటికి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా బీట్ చేసి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చుట్టూరా ఆయిల్ అప్లై చేసుకొని 1 నిమిషం పాటు మీడియం నుంచి లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా తడిగా ఉన్నప్పుడే ముందుగా ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని మధ్యలో పెట్టుకొని నేను చూపించిన విధంగా సైడ్స్ అన్నిటినీ క్లోజ్ చేసుకోవాలి. ఆమ్లెట్ పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ అవ్వదండి, అందుకని ఇంకా కొద్దిగా కుక్ అవ్వకముందే క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మరొక వైపుకు తిప్పుకొని కుక్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మధ్యలో నేను చూపించిన విధంగా కట్ చేసుకొని చూసినట్లయితే మీకు కనిపిస్తుందా చీజ్? నాకైతే నోరు ఊరిపోతుంది. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ.